मन को नैक्स्ट मन बीजेपी तरवा कोड़ मा टीवी मा स्पेलिंग एम ए कोड़ गुर्तुंचुकोवाले एम अंटे मोहम्मद षा एम अंटे एंटी मोहम्मद मोहम्मद षा यस इतने मन को चरित्रलो रंगेली राजंटारु ए मोगल चक्रवर्ती रंगेली राजंटारु रंगेली राजा अंटे श्रृंगार पुरुषुडु श्रृंगार पुरुषुडु अने एवरु मिलुस्तारनि मम्मष मरि इलांटि व्यक्ति ने रोशन रोशन अख्तर अंटारु रोशन अख्तर रंगेली राजा अने एवरु मिलुस्तारु मम्मद षा इलांटि व्यक्ति कथक नृत्यंलो प्रसिद्धि चेंदिनवाडु मन के एग्जाम अड़गाड़ कानिस्टेबल एसआई प्रीवियस एग्जाम लो वाइलो ये मोगल चक्रवर्ती कथक नृत्य प्रसिद्धि चेंदिनवाडु मम्मशनोचु लेदा रंगेली राजनोचु ईन कालंलोने वेरी वेरी मोस्ट इंपॉर्टेंट 1739 लो 1739 लो इरान देशपु ये देशं इरान देशपु नेपोलियन नेपोलियन नादिर षा ये व्यक्ति नादिर षा बिरुदु इरान देशपु नेपोलियन नादिर षा ढिल्ली पै अटैक चेसी दाड़ी चेसी तन वेंट नेमली सिंहासनं ये सिंहासनं नेमली सिंहासनं कोहिनूर कोहिनूर डायमंड नि तीसुकेल्लाडु एग्जाम अड़गाडु नेमली सिंहासन मीद कूर्चुना चिवरी मोगल चक्रवर्ती मम्मषा मरि दीनि तयार चेसिंदि शाजहान दानि खर्चु 19 क्रोस ट्रावेनियर अंचन वेशाडु ट्रावेनियर प्रकारमो एन्नि कोट्लु मनकु नेमली सिंहासन खर्चु 19 कोट्लु 19 क्रोस अंचन वेसिंदि ప్రించివాడు ట్రావెర్నియర్ గుర్తుంచుకోండి ఎవరు ట్రావెర్నియర్ ఇది మనకు నెమలి సింహాసనం కొని డైమండ్ ప్రస్తుతం ఈ రెండు కూడా లండన్ లోని ఇంపీరియల్ రాజే గాలియన్ మ్యూజియం లో కలవు నెమలి సింహాసనం కొని డైమండ్ ఎక్కడ ఉన్నది లండన్ లో ఇంపీరియల్ ఇంపీరియల్ రాజే గాలియన్ మ్యూజియంలో మ్యూజియంలో కలవ గుర్తుంచుకోండి ఇది మన సంపద yes అక్కడికి చేరింది ఓకే రైట్ నెక్స్ట్ పోతే మనకు ఏ అహ్మద్ షా ఏషా అహ్మద్ షా ఏం సాధించలేన నెక్స్ట్ అజీజుద్దీన్ ఏం పేరు అజీజుద్దీన్ ఇతని రెండవ అలంగీర్ అంటారు ఈ అంగీర్ రెండవ అలంగీర్ మొదటి అలంగీర్ ఔరంగజేబ్ అయితే రెండవ అలంగీర్ అజీజుద్దీన్ నెక్స్ట్ పోతే మనకు కోడ్ మల్ల 2222 గుర్తుంచుకోండి రెండవ షా ఆలం తర్వాత రెండో అక్బర్ అక్బర్ चिवरी मोगल चक्रवर्ती एस रेंडव बहदूर षा जाफर बहदूर षा जाफर मोस्ट इंपॉर्टेंट मुगर एग्जाम कड़पड़ मोगल्लो एवरी तरवात एवर एग्जाम अड़ा अंदर मैं रेंडव शारम तीसुकुंटे कालंलो मूडु युद्धालैनवि वेरी वेरी मोस्ट इंपॉर्टेंट 1757 1760 1761 గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ 1757 లో ప్లాసీ యుద్ధం జరిగింది ఏ యుద్ధం ప్లాసీ
మన ఏపీ వాళ్ళ తీసుకుంటే ఇక్కడ ప్లాసీ యుద్ధం ఇండోనేషియా దగ్గరకొపోతే ఏపీ తీసుకుంటే బొబ్బిలి యుద్ధం కలిగింది ఆంధ్రాలో ఈ యుద్ధం బొబ్బిలి యుద్ధం విజయనగరంలో గుర్తుంచుకోండి ఓకే 1760 లో వందవాసి యుద్ధం జరిగింది ఈ యుద్ధం వందవాసి యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారు మూడో కర్ణాటక యుద్ధంలో భాగంగా మరి యుద్ధమే ఫ్రెంచి వాళ్ళు పూర్తిగా పతనానికి నాంది పలికిన యుద్ధం ఇందులో విజయం సాధించింది సార్ ఐర్కుట్ బ్రిటిష్ సేనాని ఎవరు సార్ ఐర్కుట్ మనకు యూరోపియన్ రాకలో డీటెయిల్ గా తీసుకోవచ్చు యుద్ధాల గురించి 1761 మూడో పానిపట్ యుద్ధం జరిగింది ఏ యుద్ధం మూడో పానిపట్ యుద్ధం ఈ మూడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మొగలు చక్రవర్తి అంటాడు ఎవరు రెండవ షా ఆలం నెక్స్ట్ అవుతే అక్బర్ ఇతడు కేవలం బ్రిటిష్ వారికి పింఛను దారుడు మాత్రమే పింఛన్ అంటే పెన్షన్ దారుడు ఇలాంటి వ్యక్తి రామోన్ రాయ్కి మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్య అనే బిరుదుని ఇచ్చి ఇంగ్లాండ్ దేశాన్ని పంపడం జరిగింది ఇంగ్లాండ్ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు రామోన్ రాయ్ అనే బిరుదు రాజ్య ఎవరు ఇచ్చారు రెండవ అక్బర్ నెక్స్ట్ ప్రతి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కంటిన్యూగా వస్తున్న బిట్టు 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు మొఘల్ చక్రవర్తి అడిగాడు ఎప్పుడు ఎంట్రెన్స్లో ఇప్పుడు మనకు 1857 మే 10న ఏం స్టార్ట్ అయింది సిపాయిల తిరుగుబాటు ఇక్కడ ఎగ్జామ్ అడిగారు మే 10 రీజనింగ్లో ఏ వారం అని అదే ఆదివారం గుర్తుంచుకోండి ఏ వారం ఆదివారం గుర్తుంచుకో ఒక్కోసారి వారం కూడా అడుగుతున్న ఎగ్జామ్లో ఇప్పుడు మొఘల్ చక్రవర్తులు రెండవ బహదూర్ షా జాఫర్ అప్పటికి నా వయసు 70+ ఈయన భార్య పేరు జిన్నత్ బేగం ఎస్ బ్రిటిష్ వాళ్ళు హడ్సన్ ఆంగ్లేయ అధికారి హడ్సన్ ఎవరు మనకు ఎన్నోసార్లుగా ఎగ్జామ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్స్ హడ్సన్ రెండో బౌద్ధుష కళ్ళ ముందే అతడు భార్యని కానీ జిన్నత్ బేగాల్ని ఇద్దరు కుమారుని అతమార్చడం జరిగింది దీంతో ఇతనికి వారసు లేకుండా పోయారు చివరికి తన సంఖ్యలతో బంధించి బర్మాకు పంపారు కొత్త పేరు మయన్మార్ అక్కడే 1868 సంవత్సరంలో మరణించాడు దీంతో బాబరు స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు పతనమైంది 1862 ఈయన సమాధి బర్మా కొత్త పేరు మయన్మార్ అంటే రంగూన్ కొత్తది యంగూన్ అక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి ఇది మనకు కడపటి మొఘల్స్ ప్రతి సండే ఇక్కడ మనకు ఉదయం 10:00 నుండి 1 గంట వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించి మళ్ళీ 2:00 వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించి బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతున్నది ప్రతి సోమవారం నూతన బ్యాచి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రారంభమవుతుంది మరియు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థులకి సపరేట్గా బ్యాచ్ను నిర్వహిస్తున్నారు ఓకేనా రైట్